ఓపెన్ ప్లాట్స్ నువ్వు తగ్గింది. ఓపెన్ ప్లాట్స్ తగ్గడానికి నీకు ఒక కారణం, మీ సర్కారే కారణం. ఈరోజు రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గడానికి నువ్వే కారణం, అంటే మీ సర్కార్ కారణం. మరి ఎన్ని వందల అపార్ట్మెంట్లు, మల్టీప్లెక్స్ అపార్ట్మెంట్, మల్టీ స్టోరేజ్ అపార్ట్మెంట్స్ ఆగిపోయినాయి, ఇస్తలే పర్మిషన్. స్కై స్క్రాపర్స్ గత ప్రభుత్వము చాలా తప్పు చేసింది, రిలాక్సేషన్స్ ఇచ్చి 50 GO ద్వారా 100 ఫీట్ల దగ్గర 200 ఫీట్లు ఒత్తిడి వచ్చే దానికి ఇచ్చింది. అది మీరు సరి చేయండి. డోంట్ అలో స్కై స్క్రాపర్స్. ఓకే, అది మంచి పాలసీ తెస్తారంట, కొన్ని పాలసీలు తెచ్చే ప్రయత్నంలో లేట్ అయిపోయింది. లేటు ఏమైపోయింది, గ్రేస్ పీరియడ్ దాటిపోయింది. గ్రేస్ పీరియడ్ దాటి నీకు వచ్చేది లేదు. నేను నాకు ఉన్న సమాచారం ఎవరు జాలి చూపెట్టిన అయిపోయింది, అటాక్ అని మున్ పీరియడ్ అయిపోయింది. అయితే ఇప్పుడు అప్రమత్తం కావాలి, పాలసీని అనౌన్స్ చేయాలి. ఒక పాలసీ లేదు, నాకు తెలిసి అధికారులు చెప్తున్నారు, ఈయన కూడా అవుట్ యాక్సలరేట్ అవుట్ అంటే డెవలప్ ద రియల్ ఎస్టేట్ అండ్ అదర్ అడుగుతున్నారు. ఇప్పుడు కాదు, 3 నెలల ముందు అది చేసేది ఉంటే అయిపోయింది. ఇప్పటికి కూడా చేయొచ్చు, ఎందుకంటే దిస్ ఇస్ అక్టోబర్. అక్టోబర్ అనేది అక్టోబర్ సీజన్ నుంచి రియల్ ఎస్టేట్ సీజన్ స్టార్ట్ అవుతుంది. మార్చి వరకు రియల్ ఎస్టేట్ సీజన్ ఉంటుంది. ఏమో అటువంటిది కూడా ఉండొచ్చు, వాళ్ళకి ఆలోచన. కొంతమంది మంచి అధికారులు కూడా వాళ్ళకి సలహాలు ఇస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మేము ప్రజల మీద భారం పెంచాము, ఇది కమ్యూనికేట్ అవుతుంది, రాంగ్ కమ్యూనికేట్ ఎందుకైంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్, ఆయన సొంతంగా చెప్పాడు మేము వచ్చే నెల నుంచి పెంచబోతున్నామని 3 నెలల కింద. అవును, అది తప్పు కాదు, మిస్కమ్యూనికేట్ మీరే చేశారు. తర్వాత మంత్రులు ఒక మాట, ముఖ్యమంత్రి ఒక మాట, ఎమ్మెల్యేలు ఒక మాట, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ఒక మాట, మొత్తానికి గందరగోళం. మూసీ విషయంలో పెద్దగా డిఫరెన్సెస్ లేవు, డిఫరెంట్ ఒపీనియన్స్ లేవు. సో ఇక్కడ భూముల విలువ వల్ల కూడా వేరే జోక్యం చేసుకోలేదు మంత్రి, ముఖ్యమంత్రి డిఫరెంట్ రాలే. భూముల అమ్మకంలో ఆయన చెప్పిండు, ఇక్కడ చూడమని చెప్పిండు, తర్వాత ఆపింది కూడా. వద్దు ఇప్పుడు మార్కెట్ లేదు, అధికారులు చెప్తారు కదా, కొంతమంది మంచి అధికారులు ఉన్నారు ఆయన. ఇక్కడ ఒక్కరిద్దరు అధికారులు మాత్రమే ఆయనకు మంచిగా ఉన్నారు, మిగతా దగ్గర ఈ క్యాట్ యాట్ మన సెంట్రల్ గవర్నమెంట్ దెబ్బపడ్డది, ఉన్న డైనమిక్ ఆఫీసర్ కూడా వెళ్ళిపోయారు. ఎన్నో అవసరం, అది కూడా చాలా ప్రమాదం. వీళ్ళకున్న సఫిషియంట్ ఆఫీసర్స్ లేరు అండ్ డెఫిషియంట్ ఆఫీసర్స్ లేరు, దిస్ ఇస్ ద మెయిన్ లేకున్నా. అయితే ఆయన ఇప్పుడు జిహెచ్ కమిషనర్ మంచిగా ఉండే, మేము వెళ్ళిపోయింది అమరపాలి. నిజానికి స్టేట్ ఫార్వర్డ్ బోల్డ్ అటువంటి ఉండాలి, తప్పు ఉప్పు. హెచ్ఎండీ అంతకుముందు ముసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఉండే, ఆమె వెళ్ళిపోయి అది కూలబడది, మళ్ళీ ఆయన దీనికి చూస్తాయి. ఆయన ఎక్కడ పోయాడు, హెచ్ఎండీ కమిషనర్ ఎవరో తెలియదు, జిహెచ్ఎంసీ కమిషనర్ ఎవరో తెలియదు, ఇప్పుడు ఇళ్ళం భర్తీ అంటే పాపం వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ లేదు, కెపబిలిటీ ఉందా లేదా తర్వాత రుజువైతుంది, ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి సర్దుకునే వరకే తెల్లారుతుంది, సమయం అయిపోతుంది. అయితే ఇప్పుడు అప్రమత్తంగా ఉండాల్సింది, 3-4 నెలలే వాళ్ళకున్నటువంటి సమయం అప్రమత్తం.